అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఉదయం ఆనందంగా ఉండాలి అంటే సూర్యుడి కావాలి, అదే హృదయం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆయుర్వేద ఆహారం కావాలి. అందుకే మీ అందరి ఆరోగ్యం కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో రుచికరమైన ఔషధయుక్తమైన వంటల్ని మీకు ఎప్పటికప్పుడు తయారు చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎలాంటి ఔషధయుక్తమైన వంటని మన ఆయుర్వేదిక్ డాక్టర్ రాజలక్ష్మి గారు తయారు చేసి చూపించబోతున్నారో మేడం నాడికి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? సో మీరు కూడా అందంగా ఉన్నారు. సో మనం స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? ఓకే. సో మన ఎలాగో మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఈరోజు ఏం కొత్త రెసిపీ మనం మేడం పరిచయం చేయబోతున్నారో అని మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచులు ఎందుకు, ఏ మేలైన రుచిని మాకు పరిచయం చేయబోతున్నారు మేడం కుమారి? ఈరోజు మనం మేలైన రుచుల్లో మనకి ఎంతో రుచిని పెంచి, అంటే చాలా మంది అరుచితో బాధపడుతుంటారు, అంటే రుచి తెలియదు అనమాట, అరుచి అంటారు దాన్ని. అరుచితో బాధపడే వాళ్ళకి అండ్ డైజెషన్ ఇంపైర్మెంట్, అంటే సరిగ్గా డైజెషన్ అవ్వని వాళ్ళకి ఒక మంచి రెసిపీ, అంటే మన చింతకాయలతో పులిహార చేసి చూపిద్దాం. మరి చింతకాయతో పులిహార తయారు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటూ మనం స్టార్ట్ చేసేద్దాము. అందుకంటే ముందర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసుకుందాం. చింతకాయ పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయ గుజ్జు, అన్నం, ఉప్పు, ఆవాలు, పసుపు, పల్లీలు, మినప్పప్పు, ఆవపిండి, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నూనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలేంటో చూసి నేర్చుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం కుమారి. ఓకే, సో నేను బాండి పట్టుకొస్తా. ఓకే. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు పోపుకి సరిపడా నూనె కూడా వేయాలి కదా మ్యామ్? నూనె వేసేస్తాను. అలాగనే కొంచెం పులిహోరకి ఇంకొక స్పూన్ ఎక్కువే పడుతుంది, ఐ గెస్ చాలా సరిపోతుంది, సరిపోతుంది కుమారి. సో 3.5 స్పూన్స్ మనం ఏంటంటే నూనె వేసుకున్నాము, నూనె కొద్దిగా వేడవ్వాలన్నమాట. యాక్చువల్గా ఇలా అసలు చింతకాయతో కూడా పులిహోర చేయొచ్చు అనేది నిజంగా సూపర్ థాట్ మ్యామ్. చాలా బాగుంది. మామూలుగా చింతకాయ పచ్చడి తయారు చేసుకొని జస్ట్ మనం కొట్టి సేవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇయర్ అంతా తినడానికి. సో ఇలా మరి ఆ దొరికిన సీజన్ లో ఇలా పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి నూనె కొద్దిగా వేడైంది కాబట్టి లోపల మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసిన. సో చెప్తూ ఉండండి. ఆవాలు వేయండి. ఆవాలు ఒక 1/2 స్పూన్. పావు చెంచా సరిపోతుంది. ఓకే, పావు చెంచా ఆవాలు 1/2 స్పూన్. ఓకే, మినప్పప్పు 1/2 స్పూన్. 1/2 స్పూన్ పావు చెంచా. పావు చెంచా. అలాగే పల్లీలు, పల్లీలు 1 స్పూన్. పల్లీలు కొంచెం మనం 1 స్పూన్ వేసుకోవాలి. పల్లీలు ఎక్కువ ఉంటే ఇలా పంటకి పోపు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకోవాలి. నాకైతే పులిహోర అంటే చాలా 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 ఇష్టం మ్యామ్, చాలా అంటే చాలా. యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది, ఇలాగా పులుపు తింటే ఎక్కువ డైజెషన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అని అంటూ ఉంటారు కదా, మరి దీంట్లో ఈ పులి, ఇది మనం తీసుకున్నది కాయ కదా, చింతకాయ మనకి డైజెషన్ పెంచే గుణం ఉందన్నమాట. మామూలుగా కుమారి, చింతకాయకి చింతపండుకి మనం వాడే పండు అంటే మనం రై పండు తీసుకుంటున్నాం. చింతపండు అంటే బాగా పండింది అనమాట. చింతకాయకి రెండింటికి ఔషధ గుణాలు దాదాపు దగ్గరగానే ఉంటాయన్నమాట మనకి. కానీ ఈ చింతకాయలో మనకు కొంతవరకు డైజెషన్ ఇంప్రూవ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది ఈ అన్రై పండు దాంట్లో మనకి. ఓకే, సో ఈ దీంట్లో ఈ పచ్చి చింతకాయలో డైజెషన్ ఇంప్రూవ్ చేసే గుణం ఉంటుంది. ఓకే, సో మ్యామ్ ఇవైతే ఇక్కడ మనకి అయిపోతున్నాయి కదా. నేను ఎండుమిర్చి వేసేస్తాను. ఎండుమిర్చిలు ఒక 4-5 వేసుకుందాము స్పైస్ కోసము. అలాగే కరివేపాకు, పసుపు కూడా ఇప్పుడే వేసేసాను. పసుపు 1/2 స్పూన్, పులిహోర కాబట్టి ఇంకొంచెం వేయినా సరిపోతుంది, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత మనము రసం కూడా వేద్దాం. ఓకే, పోపు అయిపోయింది, పోపు మంచిగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము చింతకాయని మనము
సో ఇప్పుడు ఈ చింతకాయ రసం వేసుకున్నాం కదా మ్యామ్ మనం ఈ చింతకాయలు ఉడకబెట్టి తీసుకున్నాం గుజ్జు బాగా ఉడకబెట్టి ఆ గుజ్జుని తీసుకొని ఇందులో వేసుకుంటున్నాము ఓకే సో ఇప్పుడు చెప్పండి మ్యామ్ అసలు ఈ చింతకాయలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరికి తీసుకోకూడదు ఎలాంటి సందర్భాల్లో తీసుకోవచ్చు అసలు ఏంటి యాక్చువల్గా ఆయుర్వేదంలో చింతకాయ కానీ చింతపండు కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకోమని చెప్తాం మనము ఎందుకంటే ఆమ్లరసం ఎక్కువగా రెగ్యులర్గా తీసుకోకూడదు కాబట్టి కొన్ని దోషాలు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంత తక్కువగా తీసుకోమంటాం అనమాట ఎస్పెషల్లీ చింతపండును అంటే మనము సాంబార్లో రసంలో వేసే చింతపండు తీసుకుంటే ఓకే కానీ ఎక్కువ పులుసులు అలాంటివి రెగ్యులర్గా తీసుకోవద్దని చెప్తాం అదర్వైజ్ అందరూ మితంగా తీసుకోవచ్చు అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రము చింతకాయని అవాయిడ్ చేస్తే మంచిది చింతకాయ అండ్ చింతపండు చింతకాయని అయితే అంటే అన్డ్రై పండు అయితే కంపల్సరీ మనము అవాయిడ్ చేయాలి అంటే తినకూడదు చర్మ సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు ఎనీ చర్మ సంబంధ వ్యాధులు ఎగ్జిమాస్ కానీ సోయాటిస్ కానీ ఎనీ చర్మ సంబంధ వ్యాధులతో పులుపు అనేది తగ్గించాలి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిది ఆ ప్రాబ్లం సబ్సైడ్ అయ్యేంత వరకు వాళ్ళకి అండ్ ఈ చింతపండు కూడా మనం అవాయిడ్ చేస్తామన్నమాట చింతపండు మాత్రం కొంతవరకు తీసుకోవచ్చు చింతకాయ అనేది కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్ స్కిన్ డిసీజెస్ ఉండవు కంప్లీట్ గా వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట మిగతా అందరూ ఈ చింతకాయను వాడుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మేడం ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోకూడదు ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా మనకి చెప్తున్నారు సో ఇది చెప్పే లోపల ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లైక్ మనం ఇప్పుడు రసం వేసుకున్నాం కదా ఆ రసం అంతా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ కూడా బయటకు వచ్చింది అనమాట ఇలా ఆయిల్ కనుక పైకి తేలుతున్నప్పుడు అది మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు అర్థం కాబట్టి ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందామమ్మా ఇప్పుడు ఉప్పిన యా ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటున్నాం ఇక్కడ సో అలాగే రైస్ కూడా వేసేనా ఒకసారి కలిపేసి రైస్ అదే చక్కగా కలిపేసుకొని మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు జస్ట్ ఈ చింతకాయల్ని ముందరే ఉడకపెట్టుకొని వాటిలోనే గుజ్జి కనుక తీసుకుంటే టకటకా అని చెప్పి చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పులిహార అనేటప్పటికి సో ఇక్కడ మనం ఏంటంటే లైక్ రైస్ వేసేసుకుంటున్నాము ఓకే సో మనం తగినంత ఉప్పు వేసుకున్నాము అన్నీ కూడా వేసేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మంచిగా కలుపుకుందాము మనం ఇక్కడ చింతకాయ పులిహార తయారు చేసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు యాడ్ చేయలేదు అదే ఉత్తగా మామూలుగా ఇలా చాలామంది వేసేసుకుంటారు మ్యామ్ మనం ఈరోజు ఏంటంటే ఆవ పెట్టి కూడా చేసుకుంటున్నాము అది కూడా ఇలా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆవ పొడి వేయకూడదు కాబట్టి మనం కొద్దిసేపు ఇట్లా ఒక 2 మినిట్స్ ఉంచి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం అండ్ ఈ ఆవ గురించి కూడా చెప్పండి మ్యామ్ ఈ ఆవాల గురించి అంటే కాంబినేషన్ ఏంటి అని ఆవ కూడా మన డైజెస్టివ్ ఫైర్ని పెంచుతుంది అంటే తొందరగా జీర్ణమయ్యడానికి సహాయపడుతుంది మనం ఇది ఎందుకు ఇస్తున్నామంటే ముఖ్యంగా డైజెషన్ సరిగ్గా ఉండని వాళ్ళకి కదా ఆవాలు వేసుకోవడం వల్ల ఇంకా వాళ్ళకి తొందరగా డైజెషన్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే ఆవాల వల్ల కూడా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే అందుకోసం అని చెప్పి మనం తినే ప్రతి పదార్థాల్లో కూడా ఖచ్చితంగా ఆవాలు అనేది వేసుకుంటాం కదా మన పోపులో సో చూసారు మనకి యాంటీ మైక్రోబియల్ కూడా అనమాట ఏమైనా మనకి మైక్రోబ్స్ ఫుడ్లో రాకుండా కూడా మనకి అవాయిడ్ చేస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఆవాలు వాడుతూ ఉంటాం అనమాట ఓకే మనకి అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవ పిండి ఆల్రెడీ ఇదిగో ఇక్కడ రెడీ చేసి పెట్టేశాము సో దీన్ని కూడా వేసుకుందాం ఈ ఆవపిండి ఎలా తయారు చేస్తారు కూడా ఒకసారి లైక్ ఆవపిండి జస్ట్ మనము డ్రై ఫ్రై చేసుకున్నాం ఆవాలు అంటే నూనె లేకుండా వేయించుకొని పౌడర్ తయారు చేసుకున్నాం ఎస్ సో ఇప్పుడు ఎన్ని ఎంత ఇవ్వమంటారు మ్యామ్ ఒక స్పూన్ వేయండి ఫస్ట్ స్పూన్ అయినా సరిపోతుంది ఇంకా పావు చెంచా సరిపోతుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రెసిపీ సో ఇప్పుడు స్టవ్ కూడా మనం ఆఫ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చాలామంది నాలుగా పులిహార ఫ్యాన్స్ ఉంటారనమాట వాళ్ళకి ఎన్ని రోజులు పులిహార పెట్టినా కూడా అదే పనిగా చక్కగా తింటూ ఉంటారు ఎప్పుడైనా మనకి మనం తయారు చేసింది మంచి టేస్టీగా ఉంది అని అంటే మంచి అరోమా వస్తుంది అరోమాని చూసే మనం చెప్పేసేయచ్చు ఫుడ్ బాగుందా ఎలా ఉంది టేస్ట్ సరిపోయినాయా అన్నీ సరిపోయినాయా లేదా అని అలా వస్తుంది ఇప్పుడు మాకైతే కుంకుమ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి ఓకే సో కుమారి
మంచి మనకి రుచిని పెంచి మన డైజెషన్ ఇంప్రూవ్ చేసి చింతకాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా మ్యామ్. సో చూస్తున్నారు కదా నాకు ఎంతో ఇష్టమైన పులిహోర, అది కూడా ఈరోజు కొంచెం కొత్తగా చింతకాయతో పులిహోర తయారు చేశాము. మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా అరుచిని అంటే ఆ అరుచిని పెంచేస్తుంది అనమాట, రుచిని పెంచుతుంది చక్కగా. మీ అందరికీ కూడా అరుచి ఉన్న వాళ్ళకి కూడా రుచిని పెంపొందిస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. పుల్లపుల్లగా చాలా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ ఆవ పొడి ఆవ ఘాటు కూడా మంచిగా తగులుతూ పుల్పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు ఈసారి ఈ పండగలకో లేకపోతే బర్త్డేస్కో ఇదే తయారు చేస్తారు గ్యారంటీగా. సో మరి ఈ చింతకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చింతకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయ గుజ్జు, అన్నం, ఉప్పు, ఆవాలు, పసుపు, పల్లీలు, మినప్పప్పు, ఆవపిండి, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నూనె. చింతకాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మినప్పప్పు, 1/2 చెంచా శనగపప్పు, 1 చెంచా పల్లీలు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. పోపు వేగాక 4 ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 చెంచా పసుపు, 1 కప్పు పచ్చి చింతకాయ గుజ్జును వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికాక రుచికి సరిపడా ఉప్పు అలాగే అన్నం కూడా వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరిగా 1 చెంచా ఆవపిండి వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అరుచిని తగ్గించి రుచిని పెంచి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే చింతకాయ పులిహోర రెడీ. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ఈరోజు ఒక మంచి ఆయుర్వేద చిట్కా ఏంటంటే, ఇప్పుడు మనకి ఉసిరికాయల సీజన్ అన్నమాట. సో చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువ మంది మానసిక ఒత్తిడి ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. సో ఆమలకీం చేతో వికారాణం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఆమలకీం అంటే ఉసిరికాయ, మన చేతస్ అంటే మన మనసు యొక్క వికారాల్లో ఉసిరికాయ బాగా పనిచేస్తుంది అనమాట. సో స్ట్రెస్ అయితే ఏమి, యాంగ్జైటీ అయితే ఏమి, ఇతర మానసిక వికారాలలో మనం ఈ ఉసిరికాయని ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా మనము ఉసిరికాయను యూస్ చేయొచ్చు అనమాట. సో ఉసిరి గుజ్జును అంటే ఒక 3-2-3 ఉసిరికాయలు తీసుకొని ఆ ఫ్రూట్ 2ను మనము బటర్ మిల్క్లో వేసి పేస్ట్ లాగా, చిన్న పేస్ట్ లాగా తయారు చేసి, అంటే ఒక 2 ఉసిరికాయ పైన ఉండే ఆ ఫల మధ్యను ఫ్రూట్ 2ను తీసుకొని కొంచెం బటర్ మిల్క్ వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఫోర్ హెడ్ మీద అంటే మన నుదుటి భాగంలో, ఈ నుదుటి భాగంలో అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత ల్యూక్వామ్ వాటర్తో వాష్ చేసుకొని ఒక 5-7 వీక్స్ అలా చేయడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్ ఇంతకీ ఈరోజు సంజీవినిలో ఏ ఔషధం గురించి తెలియచేయబోతున్నారు కుమారి? ఈరోజు మనం సంజీవినిలో పునర్నవ గురించి తెలుసుకుందాము. పునర్నవ ఏంటంటే మనకు ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధుల్లో ముఖ్యంగా అండ్ మన లివర్ సంబంధ వ్యాధుల్లో అంటే మన కాలేయానికి సంబంధించిన వ్యాధుల్లో అండ్ మన కంటి చూపును కూడా మెరుగుపరిచే గుణాలు ఉన్నాయన్నమాట పునర్నవకి. ఆ పునర్నవ రూట్తో అంటే ఆ పునర్నవ వేరుతో మనం ఒక కషాయం ఎలా చేయాలో చూపిద్దాము. పునర్నవ కాడ అన్నమాట. పునర్నవ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పునర్నవ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పునర్నవ, తేనె. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం కుమారి. సో పునర్నవ ఇలా ఉంటుంది. వర్షాభు అని కూడా ఒక సినానిమ్ ఉంది దీనికి, బోయిహావియా డిఫ్యూజా అంటారు దీన్ని. సో ఇవి వేళ్ళు అనమాట, అంటే మనకి పునర్నవ వేళ్ళు అనమాట రూట్స్. సో ఈ రూట్స్ మనకు ఎనీ ఆయుర్వేదిక్ షాప్స్లో, మనకి రా డ్రగ్స్ దొరికే షాప్స్లో మనకు ఈజీగా దొరుకుతాయి, అవైలబుల్. సో మనకి దీని గురించి ఎక్కువ మనము కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది మనకి. కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఈ రూట్స్తో. ఫస్ట్ మనము ఈ పునర్నవ రూట్ని
మనము ఒక చిన్న కోర్స్ పౌడర్ అంటే కచ్చా పచ్చక దంచుకున్నాం. ఓకే సో రోల్ చేస్తా. సో కుమారి మనము కషాయం చేస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఓకే మనం ఒక కోర్స్ ఫుల్ అంటే కోర్స్గా దంచుకుంటే సరిపోతుంది. సో మనం పౌడర్ లాగా దంచుకోవాలి కచ్చ పచ్చగా అన్నాం కదా మరి ఐదు దోశ చూద్దాం మ్యామ్. సరిపోతుంది కుమారి. ఓకే మనకి కోర్స్ పౌడర్ కరెక్ట్ గా కోర్స్ పౌడర్ లానే వచ్చింది మనకి ఇలా అయిందన్నమాట. ఇంకేదో కోర్స్ ఉంటుంది పౌడర్ చాలు మనకి కషాయం కాంచుతాం కదా మనము. ఇప్పుడు మనకి ఔషధ గుణాలన్నీ దీంట్లో నుంచి వస్తాయి కాబట్టి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాల్సిన పని ఉండదు కషాయంలో. మీరు ఇప్పుడు గిన్నె పెట్టేసి ఒక 2 కప్స్ వాటర్ ఇస్తాను నేను. సో ఈ 2 కప్స్ వాటర్ కాస్తే మనకి 1 కప్ అవ్వేంత వరకు మనం మరిగించుకోవాలి. మనం మరిగించుకోవాలి. మనం ముందు పౌడర్ కూడా వేస్తాము పునర్నవ రూట్స్ పౌడర్ని మనం కోర్స్గా దంచుకున్నాం కదా. ఓకే ఎంత వేయాలి మ్యామ్? మనము ఒక 10 గ్రామ్స్ మైన వేస్తాము. ఇప్పుడు ఇది 5 గ్రామ్స్ ఉంటుంది. ఒక 10 గ్రామ్స్ వేస్తాం అన్నమాట. 10 గ్రామ్స్ 2 కప్స్ ఆఫ్ వాటర్ ఇదంతా మనకు మరిగి 1 కప్పుకు రావాలి. ఇదంతా మరుగుతూ ఉంటుంది. నేను ఈ లోపు మీరు లైక్ అసలు ఎవరెవరు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పండి. ముఖ్యంగా పునర్నవ ఏంటంటే మనకి శోధజ్ఞ అంటారు, అంటే మన బాడీలో ఉండే వాపును తగ్గించే గుణం ఉందన్నమాట. అంటే కొంతమందికి కాళ్ళు వాస్తూ ఉంటాయి, చిడల్ ఎడిమా అంటాం అనమాట మనము. కాళ్ళల్లో మాత్రం వాపులు ఉంటాయి, డిపెండెంట్ ఎడిమా అంటాము. అది వాళ్ళకి చాలా వాటర్ ఎక్సెసివ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది అనమాట బాడీలో. అదంతా పోయేదానికి మనకు ఈ పునర్నవ చాలా ఉపయోగపడుతుంది అనమాట. డయూరిటిక్గా బాగా పనిచేస్తుంది, డిస్యూరియాలో పనిచేస్తుంది. అంటే కొంతమందికి కష్టంగా యూరిన్ పాస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఈ పునర్నవ చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా పునర్నవతో అన్నం కూడా తయారు చేసాం, పునర్నవ లీవ్స్తో. చాలా కంటి చూపుకి కూడా అది చాలా మంచిది అనమాట పునర్నవ ఆకులు కూడా మనకి. ఓకే సో కంటి చూపు ముఖ్యంగా చిన్నపిల్లలకి పునర్నవ అన్నం లాంటివి మనం ఆ లీవ్స్తో చేసి లాస్ట్ ఎపిసోడ్స్లో చూపించాం, అది కూడా ఇవ్వడం వల్ల కంటి చూపు బాగా మెరుగయ్యే అవకాశం ఉంది అనమాట పునర్నవ మనకి. అండ్ 1 మోర్ థింగ్ పునర్నవ ఏంటంటే మనము ముఖ్యంగా లివర్ సంబంధించిన వ్యాధులు అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధులు లైక్ జాండిస్, కొంతమందికి ఏంటంటే ఫ్యాటీ లివర్లో కూడా ఉపయోగకరంగా ఉందని ఈ మధ్య కొన్ని రీసెర్చ్లో తెలియదన్నమాట. సో చాలా వరకు మనము పునర్నవ అనేది మన లివర్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. సో మేము ఇది బాగా మరిగింది దగ్గరకు వచ్చినట్టుంది కదా వాటర్ కూడా మనకి 1 కప్ వరకు మిగిలింది మనకి. మనం 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా బాగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ చేసుకొని అంటే ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని ఎప్పుడు తాగాలి? మార్నింగ్ ఎప్పుడైనా మనం కషాయం బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అంటే ఖాళీ కడుపుతో తీసుకోవాలి కషాయం ఎప్పుడు మనము. ఓకే ఎన్ని రోజులు తీసుకోవాలంటారు మీరు అన్నట్టుగా? అలాగా యూరిన్ ఇన్ఫెక్షన్ లేకపోతే సమస్య తగ్గేంత వరకు మాక్సిమం 1 మంత్ వరకు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 15 డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి తర్వాత తీసుకోవచ్చు. ఏ హెర్బ్ అయినా రెగ్యులర్ గా అలానే తీసుకుంటూ ఉండకూడదు అనమాట. అంటే మనకు గ్యారంటీగా ఒక 2-3 వీక్స్ కే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి తీసుకోవడం వల్ల. తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇంకా కూడా ప్రాబ్లం ఉండే వాళ్ళు కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇది కుమారి మనము ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలి ఎప్పుడు కషాయము 30-40 ml వరకు సింగిల్ డోస్. సింగిల్ డోస్ రోజుకి 2-3 సార్లు వరకు ఇలా పునర్నవ వేరు కషాయం తీసుకోవడం వల్ల ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధుల నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది అన్నమాట. సో చూసారు కదా ఈ రోజు మనం పునర్నవ కషాయం తయారు చేసుకున్నాము. మూత్ర సంబంధిత సమస్యలు అంటే కొంతమందికి యూరిన్ మంటగా రావటము, లేకపోతే కాళ్ళు అలా కూర్చొని లేకపోతే పెద్దవాళ్ళకి ఎక్కువగా సమస్య ఉంటుంది కాళ్ళు వాచిపోవడము, అంటే నీరు ఎక్కువ పట్టేసి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఆ సమస్య నుంచి కొంచెం సమస్య తగ్గుముఖం మీకు పట్టాలి అంటే ఇలా పునర్నవ కషాయం తయారు చేసుకొని 1 మంత్ పాటు 2-3 వీక్స్లోనే మేడం చెప్పినట్టుగా రిలీఫ్ తెలుస్తుంది అని అంటున్నారు. సో ఒకవేళ అలా రిలీఫ్ తెలిస్తే కనుక గ్యాప్ ఇచ్చి అవసరమైతే ఒక 15 రోజులు మళ్ళీ వాడండి, లేదు తగ్గింది అనుకుంటే కనుక అక్కడతో ఆపేసేయండి. ఎందుకంటే మనం ఔషధాన్ని ఔషధం లాగా మాత్రమే తీసుకోవాలి. మరి ఈ పునర్నవ కషాయానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పునర్నవ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పునర్నవ, తేనె,
పునర్నవా కషాయం తయారు చేసుకునే విధానం ముందుగా కల్వం తీసుకొని అందులో పునర్నవా కాడ ముక్కలను వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి 10 గ్రాములు దంచుకున్న పునర్నవా పొడి వేసి బాగా మరిగించుకోవాలి నీళ్లు సగం అయ్యే వరకు మరిగాక గ్లాసులోకి వడపోసుకుంటే యూరిన్ సమస్యలు కాళ్ళ వాపులను తగ్గించే పునర్నవా కషాయం రెడీ చూసారు కదా అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసుకొని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి సో మ్యామ్ మంచి రెసిపీని అలాగే మంచి ఔషధాన్ని మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థాంక్యూ వెరీ మచ్ యు ఆర్ వెల్కమ్ కుమారి చూసారు కదా ఈ రోజు మనం చూసిన చింతకాయ పులిహోర అండ్ పునర్నవా కాడ ఆర్కషాయం రెండు మనకి చాలా చిన్న హెర్బ్స్ అంటే మనము ఈజీగా దొరికే అవైలబిలిటీలో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని ఎంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఈ డిషెస్ని మీ డైట్లో చేర్చుకోండి థ్యాంక్ యూ వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి నమస్తే